నమస్తే అండి నేను డాక్టర్ నివేదిత న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ సో ఈ వర్టిగో అనే తోటి చాలామంది బాధపడుతూ ఉంటారు కొంతమందికి అయితే ఎంత విపరీతంగా వస్తుందంటే ఏదో ఒక రోలర్ కోస్టర్ ఎక్కి వాళ్ళు మొత్తం గుండ్రంగా తిరిగిపోతున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఇంకా కొన్నిసార్లు అయితే వాళ్ళకి ఏదో ప్రయాణం చేస్తున్న ఫీలింగ్ అంటే కదులుతూ ఉన్నట్లు అనమాట బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోతామేమో అన్నట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన డిస్క్రిప్షన్స్ ఉంటూ ఉంటాయి గిడ్డీనెస్ డిజినెస్ అనేవి రెండు డిఫరెంట్ కంప్లైంట్స్ అనమాట సో డిజీనెస్ అంటే ఏంటంటే ఒక అన్స్టెడీ లేదా ఇంబ్యాలెన్స్ ఫీలింగ్ ఏదైతే పేషెంట్ తను కింద పడిపోతున్నానేమో బ్యాలెన్స్ సరిగా అవ్వట్లేదు తూలుతున్నట్లు అనిపిస్తోంది అనేది డిజీనెస్గా పరిగణిస్తాం గిడ్డినెస్ అంటే ఏంటంటే ట్రూ వర్టిగో అనేది ఎలా వస్తుంది చుట్టూత మనకి ఏవైతే వస్తువులు ఉన్నాయో మనకి ఎన్వైర్న్మెంట్ సరౌండింగ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా తిరిగిపోతున్నట్లు అనిపిస్తుంది దీన్ని గిడినెస్ లేదా ట్రూ వర్టిగో అంటాము సో ఈ రెండిట్లోనూ తేడాలు ఏంటి ఈ ట్రూ వర్టిగో అనేది ఏదైతే ఉందో కొన్నిసార్లు చెవిలోని బ్యాలెన్స్ నరం ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తూ ఉంటుంది ఇది చాలా క్యారెక్టరిస్టిక్ సింటమ్స్ కలిగి ఉంటుంది అంటే ఒక పర్టిక్యులర్ పొజిషన్లో హెడ్ నిలిపినప్పుడు లేదా పడుకొని బెడ్ మీద నుండి పైకి కూర్చునే సమయంలో కానీ తల తిప్పి ఒకవైపుకి చూస్తున్నప్పుడు ఒకే సైడ్కి అంటే రైట్ సైడ్కి పడుకుంటేనే తల తిరిగినట్లు అనిపించడం లెఫ్ట్ సైడ్కి పడుకుంటే బాగుంది లేదా రివర్స్లో ఇలా చెప్తూ ఉంటారు సో అంటే ఒక పర్టిక్యులర్ పొజిషన్లో హెడ్ ఉన్నప్పుడు వస్తుందనమాట దీన్ని పొజిషనల్ వర్టిగో అంటాం ఇంకపోతే చాలా క్లాసిక్గా ఎపిసోడిక్గా వస్తుంది అంటే ఆ హెడ్ ఏదైతే టర్న్ అయిన సిచ్యుయేషన్ ఉంటుందో ఒక్కసారిగా చెవిలోని బ్యాలెన్స్ నరంలో ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది అది కొన్ని సెకండ్ల పాటు ఉంటుంది ఒక్కొక్కసారి వన్ మినిట్ టు టూ మినిట్స్ కూడా ఉండొచ్చు అది ఎపిసోడ్ అయిపోతూనే మళ్ళా లోపల నర్వ్స్ సెటిల్ అయిన తర్వాత క్లియర్గా అనిపిస్తుంది సో చాలా బ్రీఫ్ ఎపిసోడ్స్ కింద వస్తూ ఉంటుంది అందుకని ఇది ఎక్కువ భయంకరమైనదో లోపలేదో చాలా సీరియస్ కండిషన్ ఉందో రాదనమాట కేవలం ఆ బ్యాలెన్స్ నరం ఇరిటేషన్ వల్ల వస్తుంది అందుకని దాన్ని బినైన్ అని పిలుస్తారు అంటే చాలా భయంకరమైన వ్యాధి కాదు అని సో కంప్లీట్ డెఫిషన్ డెఫినీషన్ కనుక మనం చూసినట్లయితే బీపీపీవీ అని వింటూ ఉంటారు మీరు బినైన్ పెరాక్సిస్మల్ అంటే చాలా ఎపిసోడిక్గా వచ్చే పొజిషనల్ వర్టిగో సో దీన్ని మనం కామన్గా ఈ వర్టిగో అనే పేరుతోటి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చి కొన్ని మాన్యువర్స్ అంటే ఎక్సర్సైజెస్ లాంటివి చెప్పి కాస్త బెడ్ రెస్ట్ తీసుకోమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఒక వన్ వీక్లో అట్లా వాళ్ళు కోలుకుంటారు కానీ కొంతమందిలో ఈ సిమ్టమ్స్తో పాటుగా హెడేక్ కానీ మాటలో తత్తరబాటు లేదంటే మింగుడు పడడానికి ఇబ్బంది కంటి చూపు సరిగా కనపడకపోవటం డబల్ విజన్ ఉండటం లేదంటే కాలు చేయి తిమ్మిరెక్కడం కానీ స్పృహ కోల్పోవడం ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం అది నిజమైన వర్టిగో కాకుండా బ్రెయిన్లోని వేరే ఇంకేదన్నా గడ్డలాగా కానీ స్ట్రోక్ రూపంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అనేది తప్పనిసరిగా మనం గమనించాల్సి ఉంటుంది ఇది ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ చెప్పే హిస్టరీని బట్టి మనం అడిగే లీడింగ్ క్వశ్చన్స్ని బట్టి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కొన్నిసార్లు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి లేకపోతే కనుక న్యూరాలజిస్ట్ దగ్గరికి ఈ వర్టిగో పేషెంట్స్ వచ్చినప్పుడు కొన్ని పరీక్షలు చేస్తూ ఉంటాం అంటే బెడ్ సైడ్ ఎగ్జామినేషన్ అంటాం అంటే వర్టిగో ఏ సిచ్యుయేషన్లో ఏ పొజిషన్లో వస్తుంది ఇంకేమన్నా క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయా అనేది మనం క్లియర్ కట్గా ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత డయాగ్నోసిస్కి వస్తామన్నమాట ఇది సింపుల్ వర్టిగోనా లేదంటే ఏదన్నా మనం బ్రెయిన్లో సెకండరీ కాజెస్ ఉన్నాయా అనేది ఇలా ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత కొన్ని మినిమమ్ టెస్ట్స్ ఉంటాయి షుగర్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఇంకొక విషయం అండి ఈ వర్టిగో ఎప్పుడైతే వస్తుందో చాలా ఆందోళన కలిగిస్తుంది సో అలాంటి పేషెంట్లో మనం ఆ టైంలో కనుక బీపీ చెక్ చేస్తే చాలా ఎక్కువగా కనిపించవచ్చు దాన్ని స్పూరియస్లీ హై అని అంటాం సో వాళ్ళకి నిజంగా ప్రీవియస్గా బీపీ లేనప్పటికీ ఆ టైంలో ఎక్కువ గాబరా పడతారు కాబట్టి బీపీ పెరగచ్చు లేదు బీపీ కనుక బాగా వన్ సెవెంటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అట్లా టచ్ అవుతోంది వాళ్ళకి సెకండరీ సింటమ్స్ ఉన్నాయి అనిపిస్తే వెంబడే వాళ్ళకి తలకి ఎంఆర్ఐ స్కాన్ లాంటివి సిటీ స్కాన్ లాంటివి చేసి చూసుకుంటాం తరచుగా ఈ వర్టిగో తోటి కనుక ఎవరన్నా బాధపడుతున్నారంటే వాళ్ళ చెవి వినికిడి ఎలా ఉంది అనేది చూడాలి సో మనకి ఏదైతే ఎయిత్ క్రేనియల్ నర్వ్ అని చెప్తామో అది మనకి వినికిడిని కూడా అందిస్తుంది అలాగే బాడీ యొక్క బ్యాలెన్స్ని కూడా అదే గమనిస్తూ ఉంటుంది సో ఈ నర్వ్ ఎప్పుడైతే మనకి కొంచెం లోపం స్టార్ట్ అయిందో అది వయసు రీచ్ అవ్వచ్చు తరచుగా జలుబు కానీ చెవి ఇన్ఫెక్షన్స్ కానీ వస్తున్న వాళ్ళలో కూడా ఈ బ్యాలెన్స్ నరం లేదా వినికిడి నరం అనేది వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్ అంటాం ఇది ఎఫెక్ట్ అయితే వాళ్ళలో తరచుగా వర్టిగో వస్తూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి మనం ఆడియోమెట్రీ ఇంకా హియరింగ్ టెస్ట్స్ అలాంటివన్నీ కూడా చేయించుకోవాలి కొన్ని చోట్ల స్పెషల్గా వర్టిగో క్లినిక్స్ అని కూడా స్టార్ట్ చేసి మేము పేషెంట్స్ని డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి ఇంకేదన్నా ట్రీట్మెంట్ చేయాల్సి ఉందా వీళ్ళకి అనేది చేస్తూ ఉంటాం కొన్ని బెడ్ సైడ్ టెస్ట్స్ ఉంటాయి అప్లీస్ మాన్యువర్ అని అలాంటివి చేసినప్పుడు ఏంటంటే పేషెంట్కి వర్టిగో అనేది రీపోజిషన్ అయ్యి కరెక్ట్ అవుతుందన్నమాట సో ఇలాంటివన్నీ చేయాలి అంటే ఖచ్చితంగా నిపుణులైన న్యూరాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ని కానీ ఈఎన్టీ స్పెషలిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి వాళ్ళకున్నది ట్రూ వర్టిగోనా లేకపోతే బ్రెయిన్లో ఏదన్నా సీరియస్ కండిషన్స్ ఉన్నాయా అనేది గమనించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట ఈ వర్టిగోకి బీపీపీవీఏ కాకుండా ఇంకా కొన్ని కారణాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు మినియర్స్ డిసీజ్ అని రేస్డ్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని లేకపోతే కనుక చెవిలో ఫిశ్యులా ఇంకా సిపి యాంగిల్ ట్యూమర్ స్ట్రోక్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సో ఈ మినియర్స్ డిసీజ్ అనేది ఉన్నప్పుడు కూడా పేషెంట్కి చెవిలో ఏదో దిబ్బడేసినట్లు ఫుల్నెస్ ఇయర్ ఫుల్నెస్ అంటాం సో చెవిలో ఏదో ఉన్నట్లుగా గుయ్యమని శబ్దం రావడం ఈ చెవిలో శబ్దం రావడం అనేది టినిటస్ అనే సిమ్టమ్ కింద మనం మాట్లాడుకుంటూ ఉంటాం సో ఈ టినిటస్ తోటి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకపోతే ఇయర్ ఇన్ఫెక్షన్ ఏదన్నా అక్యూట్గా ఉందనుకోండి వాళ్లల్లో మనకి ఫేషియల్ నర్వ్ కూడా అదే చెవి గుండా ట్రావెల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ వర్టిగోతో పాటు వాళ్ళకి ఒక సైడ్ ఫేషియల్ పెరాలసిస్ అవ్వడం కూడా గమనిస్తూ ఉంటాం సో ఈ మినియర్స్ డిసీజ్ అని ఉన్న వాళ్ళల్లో ఉప్పు బాగా తగ్గించి తినమని చెప్తాం ఇకపోతే రికరెంట్గా ఈ బీపీపీవీ వర్టిగో తోటి సఫర్ అవుతున్న వాళ్ళల్లో కొన్ని వెస్టిపిలర్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ అనేవి ఇస్తూ ఉండటం జరుగుతుంది దాంతోపాటే కొన్ని న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ వైటమిన్ సప్లిమెంట్స్ అండ్ యాంటాక్సిడెంట్స్ లాంటివి తీసుకోవటంతో కూడా మనకి ఈ బ్యాలెన్స్ నరం ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా అయ్యి వాళ్ళకి తరచుగా మళ్ళీ వర్టిగో అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట